తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ శాఖ ఏసీడీ పేరుతో రైతాంగంపై ప్రజలపై మోపటం సరికాదని ఆవుల సూరిమధు అన్నారు. ఖమ్మం సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. విద్యుత్ నియంత్రణ మండలి వినియోగదారులపై ఏసీడీ పేరుతో అదనపు బిల్లులు వసూలు చేస్తూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 24 గంటల ఉచిత కరెంటు ఇస్తామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇప్పుడు రైతులపై కరెంటు కోతలు విధించడం దుర్మార్గమన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలారా, రైతులారా, టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా ఈ రోజు రైతాంగాన్ని దివాలా దీపించేటువంటి ఒక వైఖరిని చేపట్టింది. అది ఏమిటంటే, గతంలో ఉచిత విద్యుత్ సప్లై చేస్తాను అనేటువంటిది 24 గంటలు కరెంట్ ఉంటది అనేటువంటి చెప్పాడు. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది, ఈ రోజు గత 15 రోజుల నుంచి మొత్తం టోటల్ గా అసలు ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కాకుంటున్నది. తీవ్రమైన కోతలు కొనసాగుతున్నాయి. దీని మూలంగా రైతాంగం వేసినటువంటి పంటలన్నీ ఎండిపోతున్నటువంటి ఒక స్థితి ఏర్పడింది. రైతులు తీవ్రమైనటువంటి ఒక ఆందోళనకి గురవుతున్నటువంటి ఒక పరిస్థితిని మనం చూస్తున్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా